పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్సుమాంజనులు. ప్రజాస్వామ్య భారతదేశంలో మీ ఫోన్లు మోగుతున్నాయి. ప్రజాస్వామ్య భారతదేశంలో పత్రికలు నాలుగవ స్తంభంగా వివరించి ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి పత్రికలు ఇవాళ ప్రభుత్వం ఏది చెప్పితే అది రాసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే దిశగా పోవడాన్ని తీవ్రంగా మారుమూల మంత్రి నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఈ సమాజానికి చెప్పాల్సిన దుస్థితి రావడం నిజంగా బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను అన్ని రంగాలలో మోసం చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ఈ రోజులలో మంథని నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 2008లో ఎన్నికల కోసం శంకుస్థాపన వేసి మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి ఎలాంటి అనుమతులు లేకుండా, పర్యావరణ క్లియరెన్సులు లేకుండా, ఫారెస్ట్ క్లియరెన్సులు లేకుండా, ల్యాండ్ అక్విజిషన్ అనే నోటిఫికేషన్ ఇవ్వకుండా చిన్న కాళేశ్వరాన్ని మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ ఏం మాట్లాడుతుందో ఏమో తెలియదు. వాళ్ళు ఏం చెప్తే అది రాయడాన్ని నేను పత్రికలను, కొన్ని ప్రధాన పత్రికలను తీవ్రంగా నేను ఖండిస్తున్న ప్రజల పక్షాన. ఎందుకంటే మా మంత్రి నియోగవర్గంలో ఇంకా అనేక విషయాలు ప్రజలకు తెలియక మోసపు మాటలను నమ్మి దగా పడుతున్నటువంటి మా మంత్రిని, సమాజాన్ని అవేర్నెస్ చేయడాని కోసం అహర్నిశల కృషిలో భాగంగా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రిని, ఎమ్మెల్యే ఇద్దరు కలిసి చిన్న కాళేశ్వరం మీద సమీక్ష సమావేశం నిర్వహించి 571 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టుగా ప్రధాన పత్రిక ఈనాడులో రావడం నిజంగా బాధ కలిగించింది. అసలు ఇది 571 కోట్లతోటి ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు, 363 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపు 60-70% పనులు పూర్తి చేసుకొని ఉన్నటువంటి ప్రాజెక్టుకు ఇంకా 571 కోట్లు ఎవరు చెప్పిండ్రు? అసలు మేము ఆరాధిస్తే ఎవరు చెప్పలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈనాడు పేపర్ లాంటి, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్ లాంటి పేపర్లు ఇవాళ రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా నేను ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4వ నెలలో దీన్ని ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుగా ప్రకటించిండు. దీన్ని ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుగా ప్రకటించి 3 నెలలలో దాదాపు 7 పనులు పూర్తి చేస్తామని చెప్పిండు. దీంట్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదు ఇప్పటి వరకు. బీరసాగర్ పంప్ హౌస్ దగ్గర పనులు జరగలేదు, తర్వాత మరమ్మతులు జరగలేదు, మదిరం చెరువు జరగలేదు, ఇలా అనేక పనులు 8 పనులు చెప్పిండ్రు, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీలు అర్థం చేసుకోవాలి, మీరు ప్రజలకు ఇవాళ రక్షకులుగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది ప్రజల్ని, మీరు దాంట్లోకి వెళ్తే నిజంగా దురదృష్టం. ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ఒక సబ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అసలు ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేయలేదు. దురదృష్టం ఏంటంటే దీనికి 2 నెలల నుంచి ఎస్సీనే లేడు. ఎస్సీ ఆ ప్రాజెక్టుకి ఎస్సీనే లేదు ఇప్పటి వరకు. 2 నెలలైంది. ఇసుక కావాలని దాదాపు ఎప్పటి నుంచో అడిగితే నిన్న ఇసుకకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్కు ఆ ఊసే లేదు. అక్కడ ఏమీ పని జరుగుతలేదు. దీన్ని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి ఫారెస్ట్ క్లియరెన్సులు తీసుకొచ్చి ఇచ్చిన, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఇచ్చినాం, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పెట్టినాం. కేసీఆర్ గారు 2వ టర్ములో పెద్ద కాళేశ్వరానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వలన
ఇది కొంత వెనుక పడిపోయింది. నేను రెండోసారి ఎమ్మెల్యేగా కూడా లేకపోవడం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మంత్రిని ఎమ్మెల్యే ప్రజలను 5 సార్లు మోసం చేసి గెలిచిండు. 5 సార్లు మోసం చేసి గెలిచిండు. ఇదే మంత్రిని ఎమ్మెల్యే 420 హామీలు రాసిండు మేనిఫెస్టోలో. ఈ రాష్ట్రాన్ని మోసం చేయడానికి సిద్ధపడినటువంటి ఎమ్మెల్యేకు ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రంగా సపోర్ట్ చేస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎటుపోవాలి? ప్రజలకు తప్పుదోవ పట్టించేటువంటి పత్రికలు ఉండడం దురదృష్టకరం నిజంగా. 571 కోట్లు ఎవరు అడిగినరు, ఎవరిస్తా అన్నారు? ఒకవేళ ఇస్తా అంటే ఎందుకు ఇస్తారో పత్రికలు, దాన్ని అన్వేషించి రాయాల్సినటువంటి పత్రికలు, టీవీలు. ఓ గగ్గోలు పెడతా ఉన్నారు ఇవాళ మంత్రిని ప్రాంతంలో. 571 కోట్లు తీసుకొస్తాడు మంత్రిని ఎమ్మెల్యే, సస్యశ్యామలం కాబోతుంది, ఓ అద్భుతం జరగబోతుంది అని ఈ విధంగా అక్కడ ప్రచారం జరుగుతున్నది. 571 కోట్లు ఎందుకు అవసరమవుతున్నాయి, ఏం డీవియేషన్స్ వచ్చినాయి అని ఇవాళ అన్వేషించాల్సినటువంటి పేపర్లు, టీవీలు దాన్ని అన్వేషించకుండా ఒక వ్యక్తికి ఇంత వారికి వత్తాసు పలకడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా దీన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిదాన్ని భూతద్వంలో పెట్టి చూస్తుంది కదా. కాళేశ్వరం పిల్లరెట్ల కూలిపోయింది, దీంట్లో అవినీతి జరిగింది అంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో గల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, బీరసాగర్ పంప్ హౌజ్ 2 సార్లు మునిగిపోయింది. ఇవాళ వీళ్ళు అంటారు కదా పెద్ద కాళేశ్వరం అవసరం లేదని. ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్టే లేకపోతే, ఒక్క పంటకు తప్ప రెండో పంటకు నీళ్లు రావు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి. మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటేనే ఇది 3 పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. నిజంగా పెద్ద కాళేశ్వరం మంత్రి నియోజకవర్గానికి ఈ చిన్న కాళేశ్వరం అనుసంధానం అయితే అద్భుతం జరుగుతుంది. 25,000 ఎకరాలకి ఆ రోజు అనుకున్నారు. దీన్ని మేము 45,000 ఎకరాలకు ప్రతిపాదన చేసినాం మేము వచ్చిన తర్వాత. అనేక కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత చేసినాం. మేము వచ్చే వరకు శిలాఫలకం వేసి మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద 100 కోట్ల రూపాయలు పైపులన్నీ రోడ్ల మీద వరిసి పైసలు తీసుకున్నారు తప్ప నయా పైస పనిచేయలేదు. నేను దయచేసి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మోసకారి మంత్రిని ఎమ్మెల్యే మంత్రిని నియోజకవర్గ ప్రజలను 5 సార్లు మోసం చేసి గెలిచిండు. 420 హామీలు, 6 గ్యారెంటీలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేటువంటి వ్యక్తికి మీరు వత్తాసు పలకకండి. 571 కోట్లు తెస్తుండు ఓ అద్భుతమవుతుందని ఇవాళ మీ రాతలకు కారణమవుతుంది, మోసం జరుగుతుంది. 3 నెలలలో ఒక్క పని కూడా కాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసలు ల్యాండు లేదు, శాండు లేదు. అక్కడ ఇంజనీర్లు అడిగితే 2 నెలలైంది ఇసుక కావాలని కలెక్టర్కు దరఖాస్తు పెడితే నిన్న ఇచ్చిండు. నిన్న ఇక్కడ హైదరాబాద్లో రివ్యూ అయిన తర్వాత కలెక్టర్ నిన్న ఇసుక అలాట్మెంట్ ఇచ్చిండు. ల్యాండ్ అయితే 1 ఎకరం కూడా జరగలేదు, ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. అక్కడ ఏం లేదు అసలు, అక్సర్ ఓ ఏఈ లేడు, ఓ డీఈ లేడు. అంటే అన్ని వర్కులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ప్రత్యేకంగా ఓ ఏఈ ఉండాలి, డీఈ ఉండాలి, ఈఈ ఉండాలి, సపరేట్ ఒక ఏజెన్సీ ఉండాలి. ఇవాళ ఎస్సీ నెల్లేడు, దానికి 1-2 నెలల నుంచి ఎస్సీ నెల్లేడు. ఇది ఫాస్ట్ ట్రాక్ అని చెప్పారు, మోసం చేస్తుండ్రు, దగా చేస్తున్నారు, పట్టించుకుంటలేరు. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే 11 నెలలు అయిపోయింది, దాని మీద ఒక్క రివ్యూ లేదండి. అసలు నేను అడుగుతున్నా ఇవాళ కనీసం ఆ సీఈ ఉంటాడు సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి కూడా ఒక్కరోజు రివ్యూ పెట్టలేదు ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుకు. ఏంటిది అసలు ఇంత మోసమా? మారుమూల ప్రాంతం హైదరాబాదుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు వెలుగులను తీసుకురావాల్సినటువంటి పేపర్లు, టీవీలు వాళ్ళని ఇంకా చీకట్లో పెట్టడానికే మీ రాతలు ఉపయోగపడుతున్నాయి. దయచేసి మంత్రిని ఎమ్మెల్యే మోసకారికి అంటగా ఉండకండి, ఆయనకు వత్తాసు పలకకండి. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. 4వ స్తంభంగా ఉండాల్సినటువంటి పేపర్లు, టీవీలు ప్రజల పక్షాన ఉండాలి. అధికార పార్టీ ఏది చెప్తే అది రాసుడు, ఏది చెప్తే అది మాట్లాడు, ఇది మంచి పద్ధతి కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. 571 కోట్లు మంజూరు ఇస్తారని మీరు ఏదైతే రాసిర్రో, ఎక్కడ ఎందుకు ఇస్తారనేది మీరు వివరణ ఇవ్వాలి ప్రజలకు.
ఇప్పటికే అసలు పేపర్లు టీవీలు పెద్ద పెద్ద పేపర్లు టీవీలు ఇప్పటికీ చూడడానికే ఇష్టపడతలేరు ఒక్కొక్క సందర్భంలో కొంతమందిని. సోషల్ మీడియా వైపు పోతూ ఉన్నారు. ఈ విధంగా మరి రాతలు ఈ విధంగా స్టేట్మెంట్లు ఉండద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న కాళేశ్వరం ఏదైతే ఫాస్ట్ ట్రాక్ అన్నారో ప్రత్యేకమైనటువంటి ఒక ఏజెన్సీని పెట్టి మీరు పనులు చేయించాలి. మంత్రిని ఎమ్మెల్యే నీకు 5 సార్లు మంత్రిని నియోజకవర్గ ప్రజలు అక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళకి అన్నం పెట్టడానికి చిత్తశుద్ధి చూపించలేదనడానికి మీరే ఇచ్చిర్రు 3 నెలల్లో ఈ ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్లు చేస్తానని చేయలేదు. దీనికి క్షమాపణ చెప్పాలి మంత్రి నియోజకవర్గ ప్రజలకి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి పేపర్లు టీవీలు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుంది ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది రాయకుండా కట్టడి చేయాలని. మాలాంటి మారుమూల ప్రాంతాలకు వెలుగు రావాలంటే పత్రికలు ఈ ప్రభుత్వాల మెడలు వంచడానికి ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.